రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో అద్భుత పురోగతిని సాధించిందని నాబార్డు ప్రశంసించింది. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివేలా పలు సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంతో ప్రాథమిక విద్య నుంచి సెకండరీ ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో భారీగా పెరిగిందని నాబార్డు రాష్ట్ర ఫోకస్ పత్రం పేర్కొంది. మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తూ విద్యార్థులు మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తూ విద్యార్థులు టీచర్లకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తుందని చెప్పింది. 94.56% పాఠశాలల్లో కరెంటు, తాగునీరుతో సహా మౌలిక సదుపాయాలున్నాయని, 100% శిక్షణ పొందిన ఉపాధ్యాయులున్నారని పేర్కొంది. ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుంది. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరుముద్ద, నాడు నేడు పథకాలు విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడానికి దోహదపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ జనాభాలో కేవలం 2% కంటే తక్కువ మంది పిల్లలు మాత్రమే పాఠశాల విద్యకు దూరమైనట్లు 2021 డైమెన్షనల్ ప్రావర్టీ ఇండెక్స్ రిపోర్ట్ పేర్కొంది. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయని అర్థమవుతోంది. ఫాలో వాయిస్ ఆఫ్ ఆంధ్ర ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.